హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి యువనాశనం కొనసాగుతుందా లేదా అనేవి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యమంత్రి యువనాశనం నిరుద్యోగ వృద్ధి అనేది మనకు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవ్వడం జరిగింది 2018లో. కాకపోతే ఈ పథకం కింద ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 1వ తారీఖున తమ బ్యాంక్ అకౌంట్లో 1000 రూపాయలు అనేవి జమ అవడం జరిగేవి. మార్చి ఏప్రిల్ నెలలో ఈ వృత్తిని 1000 నుంచి 2000కి పెంచడం జరిగింది. తద్వారా ప్రతి ఒక్కరికి 2000 అనేవి తమ అకౌంట్లో జమ అయ్యేవి. కాకపోతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎమ్మెల్సీ కోడ్ కారణంగా ఆ 2000 రూపాయలు కూడా ఆ 2 డిస్ట్రిక్ట్లకి రాకపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఆ టైంలో ఆ 2 డిస్ట్రిక్ట్కి కూడా నెలకి 1000 రూపాయలు చెప్పినా జమ అవడం జరిగేవి. కాకపోతే ఈరోజు జూన్ 13 వచ్చిన నిరుద్యోగ వృత్తి అనేది ఇంకా ఎవరి ఖాతాల్లోనే జమ అవ్వలేదు. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే మన ఏపీ న్యూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో ఎక్కడ నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది మనం గమనించదగిన విషయం. కాకపోతే ఈ వృత్తి కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు బలంగా తయారవ్వవి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి నెల 1వ తారీఖుననే నిరుద్యోగ వృత్తి కన్ఫర్మ్గా వచ్చేది. కాకపోతే ఈ నెల అసలు ఇంకా ఎవరి ఖాతాల్లో జమ అవ్వలేదు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇంకా నిరుద్యోగ వృత్తి అనేది లేదు అనే అర్థమవుతుంది. దీనికి ఇంకా మనకి అధికారికంగా వివరణ అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే మనకి ఈ నిరుద్యోగ వృత్తి రాకపోవడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే మనకి గ్రామ వాలంటీర్ పోస్టులు 4 లక్షలకు పైగా ఆగస్ట్ 15 కల్లా భర్తీ చేయడం జరుగుతుంది. అవి భర్తీ అయిన వెంటనే మళ్ళీ గ్రామ సెక్రటేరియట్ పోస్టులు కూడా 1 లక్ష ఉద్యోగాలు దాదాపుగా భర్తీ అవుతున్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాలు అనేవి కల్పించడం వలన ఈ నిరుద్యోగ వృత్తి అనేది వస్తుందా రాదా అనే సందిగ్ధంలో మన నిరుద్యోగులు అనుకుంటున్నారు. కాకపోతే ఈ నిరుద్యోగ వృత్తి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ఎగ్జామ్స్ కన్నా అప్లై చేసుకోవాలన్నా, హాస్టల్ ఫీజులు కట్టాలన్నా ఈ నిరుద్యోగ వృత్తి ఎంతగానో ఉపయోగపడేది. ఈ నిరుద్యోగ వృత్తి ఇకనైనా అమలు అవుతుందా లేదా అని చూద్దాం ఫ్రెండ్స్. 1100కి కాల్ చేస్తే మాత్రం వాళ్ళు ఎటువంటి అప్డేటు మాకు లేదని చెప్తున్నారు నిరుద్యోగ వృత్తి గురించి. ఒకవేళ అప్డేట్ వస్తే కన్ఫర్మ్గా మీకు తెలియజేస్తామని కూడా చెప్తున్నారు. కాకపోతే జూన్1 నుంచి కూడా మనం 1100 కాల్ చేస్తుంటే వాళ్ళు చెప్పిన మాటలకు అనుగుణంగా ఇంకా నిరుద్యోగ వృత్తి లేదనే తెలుస్తుంది. వాళ్ళు ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వడం జరగట్లేదు నిరుద్యోగ వృత్తి గురించి. దీని గురించి ఇంకా లేనట్టే అనుకోవాలి ఫ్రెండ్స్. నిరుద్యోగ వృత్తి ఇంచుమించు చాలామంది ఆధారపడి ఉన్నారు నిరుద్యోగ వృత్తి మీద. కావున హాస్టల్ ఫీజు అయ్యి కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనకి కావాలంటే 1100 కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాకపోతే అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. దీనికైతే మరి ఇంకా తెలియాల్సి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మనం న్యూస్ పేపర్లు చూసినట్లయితే నిరుద్యోగ వృత్తి ఇకని లేనట్లే కొనసాగుతాయా అనే అనుమానాల గురించి కూడా మన న్యూస్ పేపర్లో చూస్తున్నాం. సో ఇంక నిరుద్యోగ వృత్తి లేనట్లే ఫ్రెండ్స్. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంచుమించు 5 నుంచి 6 లక్షల గ్రామ సెక్రటేరియట్లు గ్రామ వాలంటీర్ పోస్టులు తీయడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.